సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ సినిమాలో ఊరమాస్ క్యారెక్టర్ లో కనిపిస్తున్నారు. కన్నడ బ్యూటీ రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ ముత్యం శెట్టి మీడియా కలిసి దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సుకుమార్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో లారీ డ్రైవర్ గా అల్లు అర్జున్, గిరిజన యువతిగా రష్మిక మందన కనిపించబోతున్నారు. ఆగస్టు 13న ఈ సినిమా భారీ స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే పుష్ప సినిమాతో అల్లు అర్జున్ లుక్ అందరినీ ఆకట్టుకుంది. ఇంతవరకు ఇలాంటి గెటప్ లో అల్లు అర్జున్ చూడకపోవడం సుకుమార్ గత చిత్రం రంగస్థల సినిమాలో కూడా రామ్ చరణ్ ని మాస్ క్యారెక్టర్లను చూపించి సక్సెస్ అవడంతో పుష్ప సినిమా మీద అంచనాలు బాగా పెరిగాయి. ఇక రష్మిక మందన ఈ సినిమాలో ఎలాంటి లుక్ లో కనిపించబోతోందని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన ఫస్ట్ చాయిస్ కాదని తాజాగా దర్శకుడు సుకుమార్ వెల్లడించారు. ఈ సినిమాలో ఒక తెలుగు అమ్మాయిని హీరోయిన్ గా తీసుకోవాలని సుకుమార్ ముందుగా అనుకున్నారట. కానీ డేట్స్ తహా ఇతర సమస్యలు రావడంతో చివరికి పుష్ప కోసం రష్మిక మందనని తీసుకున్నట్టుగా వెల్లడించారు. ఆ తెలుగు అమ్మాయి ఎవరో గానీ అద్భుతమైన అవకాశాన్ని మిస్ అయినట్టే. మొత్తానికి రష్మిక మందన పుష్పలో అనూహ్యంగా దక్కిన అవకాశంతో పాన్ ఇండియా స్టార్ గా మారబోతోంది. నిజంగానే లక్ అంటే రష్మికదే. ఎందుకంటే మహేష్ బాబు నుంచి ఇప్పుడు ఏకంగా అల్లు అర్జున్ స్టార్ హీరోతో నటించబోతోంది. సో ఈ సినిమా మామూలు సినిమా కాదు, ఏకంగా పాన్ ఇండియా సినిమా. దీంతో పాటు ఎన్టీఆర్తో కూడా సినిమా చేయబోతుందన్న టాక్ అయితే వినిపిస్తోంది. ఇలా వరుస పెట్టి టాలీవుడ్లో టాప్ పొజిషన్లో ఉన్న హీరోలతో జోడీ కట్టి ఈ అమ్మడికి లక్ అనేది బాగానే తగిలించుకుంది. సో గీత గోవిందం సినిమాతో టాలీవుడ్కి పరిచయం అయినటువంటి ఈ భామ కన్నడలో కంటే కూడా తెలుగులోనే టాప్ పొజిషన్లో దూసుకుపోతోంది. ఇప్పుడు ఎరక్క వచ్చిన అదృష్టం పుష్ప రూపంలో పాన్ ఇండియా స్టార్గా తనని మార్చేయబోతుందంటే ఇంతకంటే అదృష్టం ఇంకేం కావాలి? మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.